రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిప్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రముఖ దర్శకుడు వెంకటేశ్వర కూచిపూడి కళాక్షేత్ర నిర్వాహకులు కృష్ణ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా చేసిన మా సముద్ర గారు డైరెక్టర్, అలాగే మా డైరెక్టర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వంశీ గారు, అలాగే ఈమె ఇంకొక విషయం చెప్పలే దీపక్ టీలో డాన్సర్గా విన్నర్ అయిన అమ్మాయి ఆశా గారు, ఆమె ఒక మూడు సినిమాలు ప్రస్తుతం హీరోయిన్గా చేస్తూ ఉంది, మంచి డాన్సర్ అమ్మాయి. అలాగే ఇక్కడ మేడం డాన్స్ మాస్టర్ మేడం రమాదేవి గారు, అలాగే గురువు గారు శ్రీనివాసాచార్యులు, ఇంకా ఈ ఆర్గనైజేషన్లో పాల్గొన్న వాళ్ళ మాధవాచార్య గారు, ఆ రోజు మా ఛాంబర్కి వచ్చి కృష్ణ గారు అండ్ మాధవాచార్య గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా నేను ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీ కష్టం కనబడింది. పిల్లలు చూస్తున్న చేస్తున్న డ్యాన్స్ చాలా చాలా థ్యాంక్స్ రమాదేవి గారు, చాలా బాగా తయారు చేశారు పిల్లలు పిల్లల్ని. నాకు బతుకమ్మ పండగ సాంగ్ మేడం గారితో మిస్ అయింది, నాకు చేయాల్సింది మధుప్రియ పాడింది సాంగ్ ఆ రోజు కృష్ణ గారితో మాట్లాడినా, కానీ మేడం గారు మనకి కోఆర్డినేషన్ కార్యక్రమం మిస్ అయిపోయింది. పిల్లలు మీ పిల్లలతో చేద్దామనుకుని నిజంగా ఈ పిల్లలతో చేస్తే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలో కానీ పాటల్లో కానీ దేనికైనా మేము మా ఛాంబర్ ద్వారా అవకాశం ఇస్తాం. ఎప్పుడైనా ఎందుకంటే నిదర్శనం మా వంశీయే. నేను ఆయన చేసిన ఒక ప్రోగ్రామ్కి ఇక్కడ గెస్ట్గా రావడం జరిగింది. ఈయన చేసిన పర్ఫార్మెన్స్ చూసి నచ్చి మా వారిని ఈరోజు మా వంశీని మా ఛాంబర్కు డైరెక్టర్ అసోసియేషన్కే వైస్ ప్రెసిడెంట్ చేస్తూ, అలాగే ఆర్టిస్ట్గా కూడా ఆయనకు మంచి అవకాశాలు రావడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి మంచి డాన్సర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరున్నా మీ కృష్ణ ద్వారా రండి, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. అలాగే కృష్ణ గారు కొన్ని చెప్పినారు, నా నేటివ్ సిద్దిపేట, నేను చంద్రశేఖరరావు కేసీఆర్ గారితో లాస్ట్ ఇరవై సంవత్సరాలు కలిసి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఆయన 1985లో ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కలిసి పనిచేస్తాను. తప్పకుండా మీరు అడిగిన పనులు కొన్ని నేను 100% ఎంతవరకు చేయగలుగుతున్నట్టు చేద్దాం. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ప్రభుత్వము, అలాగే మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అలాగే మామిడి హరికృష్ణ గారు కానీ వారి సహకారంతో ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఫ్యూచర్లో మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ కావాలనేది ఒకటి అడిగినారు, తప్పకుండా మనం చేద్దాం. అలాగే మా ఛాంబర్లో కూడా మీకు అవకాశం కల్పిస్తూ మీకు ఎప్పుడైనా ఎలాంటి కార్యక్రమాలను మేము సపోర్ట్ చేస్తూ మీకు ఎల్లవేళ మా సహకారాన్ని సపోర్ట్ని తప్పకుండా అందిస్తాం. గతంలో ఒక కార్యక్రమానికి నన్ను పిలుచుకున్నారు కానీ అప్పుడు రాలేకపోయాను, అందుకే ఈరోజు నేనే ఫోన్ చేసి తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చినందుకు నిజంగా పిల్లలు చాలా చాలా బాగా చేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమాన్ని 108 మంది పిల్లలకి అన్నమయ్య కీర్తనలు చేయించడం అంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకే డాన్స్ మాస్టరు ఇంత బాగా చేసిందంటే తప్పకుండా ఆమె ప్రభుత్వం ద్వారా కూడా మనం ఏదైనా అవార్డు తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేద్దాం. అలాగే నేను త్వరలో ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా నంది అవార్డు పెట్టే ఆలోచనలో ఉన్నా, దాంట్లో కూడా తప్పకుండా సెలెక్ట్ చేద్దాం మేడం గారిని. ఎందుకంటే కష్టపడి పనిచేసినప్పుడు సపోర్ట్ చేయాల్సి ఇంకా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా సపోర్ట్ చేద్దాం. మా మేము ఇచ్చే అవార్డ్స్లో కూడా మీ ద్వారా తప్పకుండా కొందరికి అవార్డ్స్ ఇస్తూ మేము ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలకు మనం మా ఛాంబర్ ఉన్నదే కళాకారులను సపోర్ట్ చేయడానికి
ముఖ్యంగా తెలంగాణలో ఉన్న కళాకారులను మేము సపోర్ట్ చేయాలని దాన్ని మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టాం మేము పెట్టినప్పుడు ఏడుగురు సభ్యులతో మా ఛాంబర్ స్టార్ట్ అయ్యింది ఈ రోజు 10000 మందితో కళాకారులు అర్థమంది మా ఛాంబర్ మొన్న కూడా మరి నాలుగోసారి యునానిమస్ గా మొత్తం కమిటీ యునానిమస్ గా గెలవడం జరిగింది అంటే మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు సభ్యులు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు తప్పకుండా మీ దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా మేము చాలా మందికి దాదాపు మా దగ్గర కళాకారులకు 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ హెల్త్ కార్డు కూడా ఫ్యామిలీకి ఫ్రీగా ఇప్పించడం జరుగుతుంది అలాంటి సహకారాన్ని కూడా మన దాంట్లో కృష్ణ గారి ద్వారా కొందరు కళాకారులు కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం అలాంటి అవకాశాలను కూడా ఇప్పిద్దాం ఎవరైనా ఇంకా పేదవాళ్ళంటే ఫ్రీగా కూడా ఇప్పించే ఏర్పాటు కూడా చేద్దాం కాబట్టి తప్పకుండా కృష్ణ గారు మీకు వెళ్ళవేళ్ళని నేను అందుబాటులో ఉంటా సపోర్ట్ చేస్తా ఇంతమంది పిల్లల కళాకారులు బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేద్దాం ఇంకా నేను చాలాసేపు మాట్లాడాలని ఉంది కానీ నాకు నిజంగా సమయం లేదు నేను మీకోసం వచ్చిన కాబట్టి నన్ను 10 నిమిషాల్లో అయితే పంపిస్తే చాలా చాలా థ్యాంక్స్ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిమ్మల్ని మరొకసారి మీకు ఆ మేడం గారికి చారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైఫ్ కి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సుగమ్య శంకర్ మిస్ సౌత్ ఇండియా 2020 థాంక్యూ హాయ్ అండి నేను మీ కార్తికేయ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి హలో దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతామాధురి టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ హలో దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగాన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టిఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ